న్యూటంటింగ్ ఎక్స్పెరిమెంట్ ఒక థిరీని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఆ న్యూటంటింగ్ ఎక్స్పెరిమెంట్ నుంచి మనం ఏం డిటర్మైన్ చేయాలి వేవ్ లెంత్ ఆఫ్ ది మోనోక్రమేటిక్ లైట్ సో మోనోక్రమాటిక్ లైట్ అంటే ఏంటి సింగిల్ కలర్డ్ లైట్ అనమాట సో మోనోక్రమాటిక్ లైట్ అంటే సింగిల్ కలర్డ్ లైట్ సో ఆ కలర్డ్ లైట్ సింగిల్ కలర్ లైట్ ఒక వేవ్ ని మనం ఇక్కడైతే డిటర్మైన్ అయితే చేయాలి సో ఒకసారి థిరీ చూడండి సో డయాగ్రామ్ అయితే ఇది అనమాట మనకి ఇక్కడ సో ఇది వచ్చేసి మనకు ఒక గ్లాస్ ప్లేట్ గా కన్సిడర్ చేసుకుంటాము సో ఈ డయాగ్రామ్ గురించి డీటెయిల్ అయితే నేనైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒకసారి చూడండి ఇక్కడ న్యూటన్ రింగ్ ఎక్స్పెరిమెంట్ బై రిఫ్లెక్టెడ్ లైట్ లెట్ ఎల్ ఓ ఎల్ డాష్ బి ద లెన్స్ ప్లేస్డ్ ఆన్ ద గ్లాస్ ప్లేట్ ఏబి ఇక్కడ ఏమున్నారు మనకి ఇక్కడ ఎల్ ఓ ఎల్ డాష్ ఇక్కడ ఏముంది మనకి ఇక్కడ ఎల్ ఇక్కడ ఉంది ఓ ఇక్కడ ఉంది ఎల్ డాష్ ఇక్కడ ఉంది సో ఈ పార్ట్ ఏంటి ఎల్ ఓ ఎల్ డాష్ అనేది మనకు ఈ విధంగా ఉంది ఓకే ఎల్ ఓ ఎల్ డాష్ సో ఇది వచ్చేసి మనకి ఏంటంట గ్లాస్ లెన్స్ అనమాట సో ఎల్ ఓ ఎల్ డాష్ అనేది ఒక లెన్సు ఆ లెన్స్ని మనం ఎక్కడ ప్లేస్ చేసాము ఏబి అనే ఒక గ్లాస్ ప్లేట్లో రేపు ప్లేస్ చేసామన్నమాట సో ఏబి ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది ఏబి అనేది ఒక గ్లాస్ ప్లేట్ ఈ గ్లాస్ ప్లేట్లు మనం ఏం చేసాం ఒక లెన్స్ అయితే ప్లేస్ చేసాము ఆ లెన్స్ ఏంటి ఎల్ డాష్ ఎల్ డాష్ అనే లెన్స్ ని మనము ఏబి అనే ఒక గ్లాస్ ప్లేట్లు ప్లేస్ అయితే చేసాం ఓకే సర్ఫేస్ ఎల్ ఓ ఎల్ డాష్ ద పార్ట్ ఆఫ్ స్పెరికల్ సర్ఫేస్ విత్ సెంటర్ సి ఈ ఎల్ఓ ఎల్ డాష్ ఉంది కదా మనకు ఒక పార్ట్ ఆఫ్ స్పెరికల్ సర్ఫేస్ అంటే స్పెరికల్ సర్ఫేస్ ఏంటి అలా ఉంటుంది మనకు స్పెరికల్ సర్ఫేస్ అనేది ఒక సర్కిల్ ఫామ్ లోనే ఉంటుంది కదా సో ఈ ఎల్ ఓ ఎల్ డాష్ అనేది ఒక స్పెరికల్ లో ఉంది సో కాబట్టి ఇక్కడ ఇక్కడ లైన్స్ లెన్స్తో ఒక సర్కిల్ లాగా డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ సెంటర్ ఏమవుతుంది సి అవుతుంది సో ఇచ్చిన ఫస్ట్ పాయింట్ అయితే అదే లెట్ ఎల్ డాష్ విత్ ద లెన్స్ ప్లేస్డ్ గ్లాస్ ప్లేట్ ఏబి సో ఎల్ ఓ ఎల్ డాష్ అనేది ఒక లెన్సు ఆ లెన్స్ని ఏబి అని ఒక గ్లాస్ ప్లేట్ మీద రీప్లేస్ అయితే చేశాము ఆ తర్వాత ఎల్ ఓ ఎల్ డాష్ అనేది స్పెరికల్ సర్ఫెస్ ఒక పార్ట్ కాబట్టి సో దాన్ని మనం లైన్స్ ఒక స్పెటికల్ ఫామ్ లోకి తీసుకొని వచ్చేసాం సో ఆ స్పెటికల్ ఫామ్ లో తీసుకొచ్చేటప్పుడు మనకు ఒక సెంటర్ ఉంటుంది కదా ఆ సెంటర్ ని మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ సి అనుకుంటున్నాము సో ఇది మనకు ఫస్ట్ పాయింట్ సో సెకండ్ పాయింట్ చూడండి లేట్ క్యాపిటల్ ఆర్ మీద రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ సో ఇక్కడ ఆర్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ సో ఇక్కడ ఉంది ఆర్ ఈ ఆర్ అనేది ఏమవుతుంది మనకు రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అవుతుంది సో క్యాపిటల్ ఆర్ మీద రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ స్మాల్ ఆర్ మీద రేడియస్ ఆఫ్ ద రింగ్ కరస్పాండింగ్ టు ద కాన్స్టెంట్ ఫిలిం థిక్నెస్ టీ సో స్మాలర్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ సో ఇక్కడ ఉంది స్మాలర్ ఈ స్మాలర్ అనేది మనకి ఏమవుతుంది రేడియస్ అవుతుంది సో ఈ రేడియస్ అనేది మనకు స్మాలర్ గా కన్సిడర్ చేసుకుంటున్నాము అలాగే కరస్పాండింగ్ టు ద కాన్స్టెంట్ ఫిలిం థిక్నెస్ మనకి ఒక ఫిలిం యూస్ చేస్తాం కదా ఆ ఫిలిం ఒక థిక్నెస్ ఎంత అక్కడ టీ అంట ఓకే పాత డిఫరెన్స్ ఫర్ బ్రీ బ్రైట్ రింగ్స్ సో ఇక్కడ మనకు బ్రైట్ రింగ్స్ ఒక పాత డిఫరెన్స్ అయితే డిటర్మైన్ చేసుకోవాలి ఆల్రెడీ మనకి ఇది ఇంకొక క్వశ్చన్లో అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను ఆ క్వశ్చన్ కూడా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అప్పుడు మీకైతే ఇది ఎలా వచ్చింది అనేది మీకు అయితే అర్థమైపోతుంది నేను ఇక్కడైతే డైరెక్ట్ అయితే ప్రాసెస్ చేయను న్యూట్రెండింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఉంది మనకు ఆ న్యూట్రెండ్ ఎక్స్పెరిమెంట్ నుంచి మనకు పాత డిఫరెన్స్ ఫర్ బ్రైట్ కు అలాగే డార్క్ రింగ్స్ డార్క్ రింగ్స్కు బ్రైట్ కి పాత్ డిఫరెన్స్ అయితే మనం ఎక్కడైతే డిటర్మైన్ అయితే చేయాల్సి ఉంటుంది సో అదంతా కూడా ఇక్కడ రాసిన మనకి ఏమవుతుందంటే లెంత్ అయితే అయిపోతుంది సో బట్ మనకి అడిగింది క్రియేటివ్ వేవ్ లెంత్ ని డిటర్మైన్ చేయమని అడిగారు సో ఈ పాత డిఫరెన్స్ ఏవైనా మనకి అయితే అవసరం లేదు డైరెక్ట్గా రాసేయొచ్చు ఇది ఎలా వచ్చింది అంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను దాని గురించి డీటెయిల్కి గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఆ వీడియో మీరు మిస్ అవ్వకును చేయాలి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయాలి ఓకే పాత రిఫరెన్స్ ఫర్ ద బ్రైట్ రింగ్స్ సో బ్రైట్ రింగ్స్ టూ టీ ప్లస్ లాండా బై టూ ఇజ్ టు ఎన్ ల్యామ్డా ఉంది సో ఇది వచ్చేసి మనకు పాతి రిఫరెన్స్ ఫర్ ద బ్రైట్ రింగ్స్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ లామ్డా బై టూ ఉంది కదా ఈ లామ్డా బై టూ ఉంది ఇటు సైడ్ అయితే తీసుకొని వచ్చేస్తున్నాను ఇక్కడ ఏముంది మనకు ప్లస్ లామ్డా బై టూ ఉంది ప్లస్ లామ్డా బై టూ అనేది ఈ సైడ్ చూడడం మనకి ఏమవుతుంది మైనస్ ల్యామ్డా బై టూ అవుతుంది ఒకసారి చూడటప్పుడు టూ టిజ్ ఈవల్స్ టు ఎన్ ల్యామ్డా మైనస్ ల్యామ్డా బై టూ సో ఈ ల్యాండా బై టూ అనేది ఇటు సైడ్ అయితే వచ్చేసింది ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది మనకు ఎన్ ల్యామ్డా మైనస్ ల్యామ్డా బై టూ అయితే ఉంది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎల్సిఎం చేస్తున్నాను ఎల్సిఎం చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ టూ ఎన్ ల్యామ్డా టూ ఎన్ ల్యామ్డా మైనస్ ల్యామడా బై టూ సారీ ల్యాంబడా ఫోర్ బై టూ మొత్తానికి మనకు టూ అయితే వచ్చేస్తుంది ఎన్ టూ ఎన్ ల్యామ్డా మైనస్ ల్యాండా బై సో ఈ విధంగా మనకు ఎల్సీఎం చేస్తే ఇలా వస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ టూ లేదు ఇక్కడ లేదు డినామినేటర్లో టూ రావాలి అంటే డినామినేటర్లో కూడా మనం టూనే యాడ్ చేసుకోవాలి అప్పుడే కదా టూ టూ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకు ఎన్ ల్యామ బై ఎన్ ల్యామిడా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ల్యామ్డా ఉంది ఇక్కడ ల్యామ్టాప్ ఉంది సో టోటల్గా మనకు టూ ల్యామిడా బై టూని కామన్ చేయచ్చు అనమాట ఇక్కడ ల్యామరా బై టూని కామన్ తీస్తే మనకి ఏముంటుంది ఇక్కడ లాండా బై టూ అయితే వెళ్ళిపోయింది ల్యామ్డా బై టూ అయితే వెళ్ళిపోయింది ఇంకేముంది మనకి ఇక్కడ టూ ఎన్ ఉంది సో ఇక్కడ మనకు లామ్డా బై టూ కూడా వెళ్ళిపోయింది ఇంకేం లేదు కాబట్టి వన్ ఉంటుంది సో టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ల్యాండా బై టూ ఇది మనకు ఈక్వేషన్ కన్సిడర్ చేసుకుంటున్నాము సో టూ ఎన్ మైనస్ లాండా బై టూ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ ల్యాంబా బై టూ అయితే అవుతుంది దీని ఏంటి ఈక్వేషన్ గా కన్సిడర్ చేసుకుంటున్నాను వేర్ ఎన్ ఇక్కడ ఏం ఉంది కదా సో ఎన్ అంటే ఏంటి ఇక్కడ వన్ టూ త్రీ సో ఈ ఎన్లో మనకు ఏ వాల్యూస్ అయినా రావచ్చు వన్ టూ త్రీ ఆన్ వన్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఇన్ఫినిటీ వరకు ఏ నెంబర్ అయినా అక్కడైతే ఉండొచ్చు ఆ ఎన్ ప్లేస్లో ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది పాత డిఫరెన్స్ పాత డిఫరెన్స్ ఆఫ్ బ్రైట్ సర్కిల్స్ నుంచి ఇది డిటర్మైన్ అయితే చేశాము అలాగే పాత డిఫరెన్స్ పడితే డార్క్ సర్కిల్స్ సో బ్రైట్ సర్కిల్స్ డార్క్ సర్కిల్స్ ఈ కాన్సెప్ట్ అయితే నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అన్నమాట సో ఇప్పుడు డార్క్ సర్కిల్ పాత డిఫరెన్స్ ఏమవుతుందంటే టూ టీ మైనస్ ల్యాంబా బై టూ టు ఎన్ మైనస్ వన్ ఇంటూ ల్యాంబా బై టూ సో టూ టీ మైనస్ ల్యాంబా బై టూ టూక్వల్స్ టు టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ల్యాంబా బై టూ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక ల్యామ్డా బై టూ ఉంది కదా ఈ ల్యాంబా బై టూతో తో మల్టిప్లై చేస్తున్నాను అప్పుడేమో మనకు టూ ఎన్ ల్యాండా బై టూ మైనస్ ల్యాండా బై టూ అవుతుంది సో అయితే వన్ ఉంది ఏం లేదంటే ల్యాంబా బై టూ ఇంటూ వన్ ఏమవుతుంది మనకు ల్యాండా బై టూ అవుతుంది టూ ఎన్ ఇంటూ ల్యాంబడా బై టూ ఏమవుతుంది టూ ఎన్ ల్యామ్డా బై టూ అయితే అవుతుంది సో ఫైనల్గా మనకు ఏమవుతుంది ఇక్కడ టూ టీ మైనస్ ల్యాంబడా బై టూ ఇజ్ ఈక్వల్స్ టు టూ ఎండ్ లాంబ్డా బై టూ మైనస్ లాంబ్డా బై టూ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి టూ టూ రెండు కూడా మనకు క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ బాగా అబ్జెక్ట్ చేయడం ఇక్కడ మనకు మైనస్ లాంబ్డా బై టూ ఉంది ఇటు సైడ్ కూడా మనకు మైనస్ లాంబ్డా బై టూ ఉంది ఈ రెండు కూడా మనకు క్యాన్సిల్ అయిపోతాయి అదర్వైజ్ మీరు ఎలా చేసి ఇంకొక విధంగా ఎలా చేసి తిని ఇటు సైడ్ తీసుకొని వచ్చేస్తే ఏమవుతుంది మనకు ప్లస్ లాంబ్డా బై టూ అవుతుంది మైనస్ లాంబ్డా బై టూ ప్లస్ ల్యామ్డా బయట రెండు కూడా మనకు సప్రాక్షన్ చేస్తే పోతే మనకు జీరో అయితే వచ్చేస్తుంది సో కాబట్టి ఇక్కడ నేను క్యాన్సిల్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఫైనల్గా మిగిలింది మనకి ఇక్కడ టూ టీ ఉంది ఇక్కడ ఎన్ ల్యామిడా ఉంది టూ టీజ్ ఈక్వల్స్ టు ఎన్ ల్యామ్డా ఇది ఈక్వేషన్ టూగా కన్సిడర్ చేసుకుంటున్నాను వేర్ ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు జీరో వన్ టూ త్రీ అండ్ సెవెన్ ఓకే ఫ్రమ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద సర్కిల్ వీ హ్యావ్ సో ఇక్కడ ఏంటి ప్రాపర్టీస్ ఆఫ్ ద సర్కిల్ సో మనకు ఆల్రెడీ మనము లోయర్ క్లాసెస్ లో తెలుసుకుని తెలుసుకొని ఉంటాం ఈవెన్ ఫోర్త్ ఫిఫ్త్ నుంచి మనకు సర్కిల్స్ గురించి అయితే ఐడియా ఉంటుంది అప్ టు టెన్త్ వరకు అయితే మ్యాథ్స్ మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగా గుర్తుంటుంది బేసిక్ మ్యాథ్స్ అంతా కూడా సో మనకు ఒక సర్కిల్ ఉందంటే ఆ సర్కిల్కి ఒక సెంటర్ ఉంటుంది రేడియస్ ఉంటుంది డయామీటర్ ఉంటుంది ట్రాన్సెంట్ సీకెట్ కార్డ్ ఇలా మనకు సర్కిల్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం యూస్ చేసే ప్రాపర్టీ ఏంటంటే కార్డ్ సో కార్డు అలాగే డయామీటర్కి చేసుకుంటాం సో కార్డ్ అలాగే డయామీటర్ రెండు కూడా మనకు ఒక్కోనొక పాయింట్లో మనకి ఏమవుతాయి ఈక్వల్ గా ఉంటాయి కార్డ్ ఈజ్ ఈక్వల్స్ టు డయామీటర్ సో అది ఎలా అంటే చూడండి ఒకసారి ఎన్పి ఇంటూ ఎన్క్యూ అన్నారు ఎన్పి ఇంటూ ఎన్క్యూ ఒకసారి చూడండి ఇక్కడ డయాగ్రామ్లోకి వెళ్తే సో దాంతో నీకు మీకు ఎరేజ్ చేసి డీటెయిల్గా చూపిస్తాను ఓకే సో ఏం చెప్పారు మనకు ఎన్క్యూ క్యూ ఎన్పి ఇలా ఉంది మనకిది ఎన్పిఎన్క్యూ ఏమవుతుంది మనకు ఎన్పిఎన్క్యూ అనేది ఒక కార్డ్ అవుతుంది సో సర్కిల్లో మనకు ఇలా ఉంటే దాన్ని మనం కార్డ్ అంటాము ఓకే ఫుల్ సర్కిల్లో మనకు ఇలా ఉంటే కార్డ్ అంటాము అది మిడిల్లో ఉంటే ఏమవుతుంది మనకు డయామీటర్ అవుతుంది సో సర్కిల్ సెంటర్ నుంచి పాసెస్ అవుతూ ఉంటుంది ఏమవుతుంది మనకు డయామీటర్ అవుతుంది సో కార్డ్ అలాగే డయామీటర్ సో డయామీటర్ ఏమవుతుంది మనకి ఇక్కడ ఎన్ఎస్ అవుతుంది ఎన్ఎస్ అలాగే ఎన్ ఇంటూ ఓ మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఎలా అవుతుంది మనకు కార్డ్ ఇన్ కార్డ్ మనకు కార్డిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది కార్డ్ రావాలి సో ఎన్క్యూ ఇంటూ ఎన్పి ఏమవుతుంది మనకు కార్డ్ అవుతుంది ఎన్పి ఇంటూ ఎన్క్యూ కార్డ్ అవుతుంది అలాగే ఎన్ఓ ఇంటూ ఎన్ఎస్ ఏమవుతుంది మనకు డయామీటర్ అవుతుంది సో ఈ రెండు కూడా మనకు ఈక్వల్గా ఉంటాయి ఎలా ఈక్వల్గా ఉంటాయంటే సర్కిల్ యొక్క ప్రాపర్టీస్ నుంచి మనమైతే డిటర్మైన్ చేసుకున్నాం అని చూడండి ఎన్పి ఇంటూ ఎన్క్యూ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎన్ఓ ఇంటూ ఎన్ఎస్ అవుతుంది సో ఎన్ఓ ఇంటూ ఎన్ఎస్ ఇప్పుడు ఎన్పిఎన్క్యూ ఎన్ఓ ఇంటూ ఎన్ఎస్ వాల్యూస్ మనకు కావాలి ఒకసారి చూద్దాం సో బాగా అబ్జర్వ్ చేయండి ఈ డయాగ్రామ్ని మీరు బాగా అయితే అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మనకు రేడియస్ అనేది ఎలా ఇచ్చారు మనకు రేడియస్ వచ్చేసి మనకు ఆర్గా కన్సిడర్ చేసుకున్నాము రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ సో రేడియస్ అనేది మనకు ఆర్గా కన్సిడర్ చేసుకున్నాము అలాగే ఇక్కడ చూడడం మనకు ఇదే కదా రేడియస్ అంటే మా ఆర్గా కన్సిడర్ చేసుకున్నాము ఎన్ పి రేడియస్ అనేది మనకు ఎక్కడి నుంచైనా కామన్గా ఉంటుంది సర్కిల్లో అనమాట సో ఎన్పి మనకు టోటల్గా సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్ ఆర్ ఉంది అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది ఆర్ అవుతుంది ఒకసారి మీరు ఇక్కడ చూడండి అండ్ స్మాల్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ద న్యూట్రన్ రింగ్స్ కరస్పాండింగ్ టు ద ఇక్కడ ఫిలి మనకు స్మాల్ ఆర్ అనేది ఏంటి న్యూట్రన్ రింగ్స్ ఒక కరస్పాండింగ్ కాన్సెంట్ వాల్యూ సో కాన్సెంట్ వాల్యూ కాబట్టి ఆర్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరు ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనకు ఆరు ఉంటుంది సో ఎన్పి వాల్యూ ఏమవుతుంది మనకు ఆరు అవుతుంది అలాగే ఎన్క్యూ వాల్యూ కూడా మనకు ఏమవుతుంది ఆర్ అవుతుంది నెక్స్ట్ ఎన్ఓ ఎన్ఓ వాల్యూ వచ్చేసి థిక్నెస్ అనమాట అది సో ఇక్కడ ఏమి చేయాలి మన దగ్గర థిక్నెస్ అనిచ్చారు కదా ఫిలిం థిక్నెస్ థి ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏబి అని ఒక గ్లాస్ ప్లేట్లో ఈ లెన్స్ మనం ప్లేస్ చేసినప్పుడు సో లెన్స్ కి అలాగే గ్లాస్ కి మధ్య ఉన్నటువంటి గ్యాప్లో మనకు థిక్నెస్ ఎలా ఉంది ఆ థిక్నెస్ ని మనం ఇక్కడ ఎన్బోగా కన్సిడర్ చేసుకుంటున్నాము అలాగే ఎన్ఎస్ సో ఎన్ఎస్ సో ఈ ఎన్ఎస్ వాల్యూని మనం ఎలా రాసుకోవచ్చు అంటే టూ ఆర్ మైనస్ థీగా రాసుకోవచ్చు టూఆర్ టూ ఆర్ అంటే ఏంటి ఆర్ అంటే డయామీటర్ని మనం ఎలా రాసుకోవచ్చు ని ఆర్ ప్లస్ ఆర్గా రాసుకోవచ్చా ఆర్ ప్లస్ ఆర్ రెండు ని మనం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది డయామీటర్ వస్తుంది ఇది కూడా మనకు బేసిక్ మ్యాథ్స్ అనమాట సో రెండు రేడియస్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది డయామీటర్ వస్తుంది సి ఆ డయామీటర్ ఉన్న ప్లేస్లో నేను ఏం రాసుకుంటున్నాను ఆర్గా రాసుకుంటున్నాను అలాగే ఈ సర్కిల్లో మనం ఎక్కడ ప్లేస్ చేస్తాం గ్లాస్ ప్లేట్ మీద ప్లేస్ చేస్తాం ఇక్కడ కూడా మనకు ఒక థిక్నెస్ ఉంటుంది కదా సో ఆ థిక్నెస్ అనేది మనకు అవసరం లేదు సో అవసరం లేదు కాబట్టి అది ఉంటే మనకి ఏమొస్తుంది ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి మనం సస్ టి అవుతుంది టూ ఆర్ మైనస్ టి సో టూ ఆర్ అంటే ఏంటి ఇక్కడ మనకు డయామీటర్ సో డయామీటర్ మనం ఆర్ ప్లస్ రేడియస్ ప్లస్ రేడియస్ గా రాసుకోవచ్చు సో ఇది మనకు డయామీటర్ కదా ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ అవుతుంది అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ అవుతుంది సో డయామీటర్ మనం రేడియస్ ప్లస్ రేడియస్ గా రాసుకోవచ్చు సో గా మనకు ఎన్పి వాల్యూ ఆరు అలాగే ఎన్క్యూ వాల్యూ కూడా ఆర్ ఎన్వో వాల్యూ టీ అవుతుంది ఎన్ఎస్ వాల్యూ మనకు టూ ఆర్ మైనస్ టీ అయితే వచ్చేస్తుంది ఆర్ ఇంటూ ఆర్ ఏమవుతుంది మనకు ఆర్ స్క్వేర్ అవుతుంది ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ దట్ ఈవల్స్ టు టీతో నేను మల్టీప్లై చేస్తున్నాను టీ ఇంటూ టూ ఆర్ ఏమవుతుంది మనకు టూ ఆర్ టీ అవుతుంది అలాగే టీ ఇంటూ టీ ఏమవుతుంది టీ స్క్వేర్ అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ 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 టీ స్క్వేర్ ఆర్ ఇంటూ ఆర్ ఏమవుతుంది మనకు ఆర్ స్క్వేర్ అవుతుంది ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఆర్టీ మైనస్ టీ స్క్వేర్ అవుతుంది సో టీ ఈస్ వెరీ స్మాల్ సో టీ స్క్వైర్ క్యాన్ బి నెగ్లెక్టెడ్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి టీ అనేది కాన్స్టానికి చాలా తిన్ ఉంది సో చాలా తిన్నగా ఉంటే వెరీ స్మాల్గా ఉంది అలా ఉంటున్నప్పుడు మనకు అది తీసుకున్నా ఒకటి తీసుకో ఒకటే కాబట్టి సో దానికి ఒక స్క్వైర్ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే నెగ్లెక్ట్ చేసేస్తున్నాం అంటే టీ ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము సో టీ స్క్వేర్ వాల్యూ నెగ్లెక్ట్ చేస్తే ఈ వాల్యూ మనకు ఎలిమినేట్ అయితే అయిపోతుంది ఇంకేం మిగిలింది మనకి ఇక్కడ ఆర్ స్క్వైర్ ఇజికల్స్ టూ ఆర్టీ మిగిలింది ఆర్ స్క్వైర్ ఇజక్వల్స్ టు టూ ఆర్టీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఆ టూ ఆర్ ఉంది కదా ఈ టూ ఇటు సైడ్ పంపిచేస్తున్నాను ఇక్కడ మనకు టూ ఆర్ అనేది మల్టిప్లికేషన్లో ఉంది సో అటు సైడ్ వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది డివైడెడ్ బై లైక్ అయితే వెళ్తుంది సో అప్పుడు మనకు ఆర్ స్క్వేర్ బై నేను ఇలా రాసుకున్నాను టీక్వల్స్ బై టూ ఆర్ గాసుకున్నాను ఈక్వల్స్ బై టూ ఆర్ సబ్స్ట్యూట్ టీక్వల్స్ టు ఆర్ స్క్వైర్ బై టూ ఆర్ ఇన్ ఈక్వేషన్ 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 వన్ ఈక్వేషన్ వన్ లో టీ ఉన్న ప్లేస్ లో ఆర్ స్క్వైర్ బై టూ ఆర్ వాల్యూని

సో టీ ఉన్న ప్లేస్ ఏ రీప్లేస్ చేస్తున్నాను ఆర్ బై టూ రీప్లేస్ చేస్తున్నాను ఇక్కడ చూడండి టూ ఇంటూ ఆర్ స్క్వేర్ బై టూ ఆర్ ఈక్వల్స్ టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ల్యాంబా బై టూ సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి మనకు టూ ఆర్ ఆర్ స్క్వేర్ బై ఉంది ఇక్కడ ఉన్నటువంటి టూ ఇక్కడ టూ ఏమవుతుంది మనకు క్యాన్సల్ అయిపోతుంది ఇంకా ఫైనల్గా గా మనకి ఏమైంది ఇక్కడ ఆర్ స్క్వేర్ బై ఆర్ స్మాల్ ఆర్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్గా ఇది స్మాల్ ఆర్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ల్యామ్డా బై టూ టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ల్యామ్డా బై టూ సో ఆర్ స్క్వేర్ అంటే ఏంటి ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ ని స్క్వైర్ చేస్తున్నాము రేడియస్ ఇంటూ రేడియస్ అవుతుంది ఒకసారి చూడండి ఇక్కడ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు రేడియస్ అలాగే డయామిటర్ ఇజ్ ఈక్వల్స్ ఇంటూ ఆర్గా రాసుకోవచ్చు డిఇజిక్వల్ స్టేమ్ అవుతుంది మనకు టూ ఆర్ అవుతుంది డిఇజ్వల్ స్టేమ్ అవుతుంది మనకు టూ ఆర్ టూ ఆర్ అవుతుంది డి ఇజ్ ఈక్వల్స్ టు టూ ఆర్ ఇదే కదా మనం ఇంతకు ముందు తీసుకున్నది రేడియస్ ప్లస్ రేడియస్ ఇజ్ ఈక్వల్స్ మనకు డయామీటర్ అవుతుంది టూ ఆర్ సో ఈ టూ ఆర్ ఈ టూ ఇటు సెట్ పంపించే మనకి ఏమవుతుంది డి బై టూ అవుతుంది అంటే డ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు డయామీటర్ బై టూ అయినా రాసుకోవచ్చు ఇది కూడా మనకు బేసిక్ మ్యాథ్స్ ఈవెన్ మనకు సెవెంత్ ఆర్ సిక్స్త్ లో వచ్చింటుంది సో డయామీటర్ ఇది డి ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ బై టూ డయామీటర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ బై టూ రేడియస్ని మనం హాఫ్ చేస్తే సారీ డయామీటర్ మనం ఆఫ్ చేస్తే మనకు రేడియస్ వస్తుంది రేడియస్ని డబల్ చేస్తే మనకు డయామీటర్ వస్తుంది ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఆరున్న ప్లేస్లో డి బై టూని రాసుకుంటున్నాను రీప్లేస్ చేస్తున్నాను ఆరున్న ప్లేస్లో నేను డి బై టూని రీప్లేస్ చేస్తున్నాను టీ బై టూ హోల్ స్క్వేర్ ఎందుకంటే ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఆర్ వాల్యూ ఏంటి మనకి ఇక్కడ డి బై టూ ఆర్కే స్క్వేర్ ఉంది అలాగే డి బై టూ కూడా మనకి ఏమి ఉండాలి ఉండాలి డీ బై టూ హోల్ స్క్వేర్ బై క్యాపిటల్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ల్యామడా బై టూ అవుతుంది సో టీ టీకీ స్క్వేర్ ఉంది అలాగే టూ కీ స్క్వేర్ ఉంది సో డి స్క్వేర్ ఏమవుతుంది డీ స్క్వేర్ అవుతుంది టూ స్క్వేర్ ఇజ్ మనకే ఫోర్ అవుతుంది టూ ఇంటూ టూ ఇజికవల్స్ టు ఫోర్ కాబట్టి సో డి స్క్వేర్ బై ఫోర్ ఇక్కడ ఆర్ ఉంది డినామినేటర్లో ఆరు ఉంది కదా ఈ ఆర్ ఆరుని సెడ్ ఏమవుతుంది మనకు డివైడెడ్ బై లో ఉన్నది ఆ అటు సెడ్ యూనిట్ మనకి అయిపోతుంది మల్టిప్లికేషన్ లెక్క అయిపోతుంది సో టీ స్క్వేర్ బై ఫోర్ ఇజికల్స్ టు ఆర్ ఇన్ టూ టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ల్యాంబడా బై టూ అయితే అవుతుంది నేనేం చేస్తున్నాను అంటే ఈ ఫోర్ ని కూడా ఒకసారి పంపిస్తున్నాను ఈ ఫోర్ని ని కూడా ఒకసారి పంపిస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది డినామినేటర్ ఉన్నటువంటి ఫోర్ ఒకసారి వెళ్ళినప్పుడు మనకు న్యూమినేటర్ లేకపోతే వెళ్ళిపోతుంది సో డి ఇది కొల్స్ టూ ఫోర్ ఆర్ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ల్యామడా బై టూ ఇక్కడ ఉన్నటువంటి టూ ఇంటూ టూ 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 ఫోర్ సో కాబట్టి ఇలా క్యాన్సిల్ చేసుకున్నాం ఫైనల్గా గా మనకి ఏమొచ్చింది డి కొల్స్ టూ టూ ఆర్ ఇంటూ ఎన్ టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ల్యామడా అలాగే ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు మనం టీ స్క్వైర్ ఈజ్ ఇక్వల్స్ టు టూ ల్యామిడా ఆర్ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ టూ ల్యామిడా ఆర్ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ ఇక్కడ ఉన్నటువంటి స్క్వైర్ అనేది పంపిస్తే మనకి ఏమవుతుంది స్క్వైర్ రూట్ అవుతుంది డీ డిఇజ్వల్స్ టు అండర్ ది రూట్ ఆఫ్ టూ టూ ల్యామ్డా ఆర్ ఇంటూ ఎన్ మైనస్ వన్ అవుతుంది సో మనకి అక్కడ ఏముంది అండ్రెడ్ ది రూట్ ఆఫ్ టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ టూ ల్యామడా బై ఆర్ ఉంది కదా దాన్ని నేను ఇలా స్ప్లిట్ చేసి రాసుకుంటున్నాను డిఇజ్వల్స్ టు అండ్రెడ్ ది రూట్ ఆఫ్ టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ అంటే రూట్ ఆఫ్ టూ ల్యామ్డా ఆర్ ఇప్పుడు నేను టీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోజనల్ టు ద ది రూట్ ఆఫ్ టూ ఎన్ మైనస్ వన్ గా రాసుకుంటున్నాను సో ఎందుకంటే ఏమవుతుంది మన టూ ల్యామ్డా ఆర్ అనేది మనకు కాన్స్టెంట్ అయిపోతుంది ప్రపోజనాలిటీ కాన్స్టెంట్ గా కన్సిడర్ చేసుకుంటాము సో డి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోజనల్ టు ద అంటే ది రూట్ ఆఫ్ టూ ఎన్ మైనస్ వన్ అవుతుంది సో దట్ ఈస్ ది డయామీటర్ ఆఫ్ ద బ్రైట్ రిక్స్ ఆర్ ప్రపోజల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద ఆర్డ్ నెంబర్స్ మనకు టూ ఎన్ మైనస్ వన్ ఉంది కదా సో ఈ టూ ఎన్ మైనస్ వన్ అనేది మనకు ఆర్ట్ నెంబర్స్గా కన్సిడర్ చేసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు ఎన్ వాల్యూ అనేది మీరు వన్ గా కన్సిడర్ చేయండి సో ఎన్ వాల్యూ మనకు వన్ తీసుకుంటే ఏమవుతుంది మనకు టూ ఇంటూ వన్ టూ టూ మైనస్ వన్ ఏమవుతుంది మనకు వన్ అవుతుంది వన్ అనేది ఏంటి ఇక్కడ ఆర్ట్ నెంబర్ అలాగే ఎన్నిజ్ ఈక్వల్స్ టూ తీసుకోండి టూ ఇంటూ టూ ఏమవుతుంది మనకు ఫోర్ అవుతుంది ఫోర్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టూ ఏమవుతుంది మనకు త్రీ అవుతుంది అంటే ఇక్కడ మనకు ఏమొచ్చింది బ్రైటరింగ్స్ ఒక డయామీటర్ అనేది అండర్ ది రూట్ ఆఫ్ ఆర్డ్ నెంబర్స్ స్క్వేర్ రూట్ ఆర్డ్ నెంబర్స్కి మనం స్క్వేర్ రూట్ వేస్తే అవే మనకు డయామీటర్ అవుతాయి ఇక్కడ బ్రైట్ రింగ్స్కి సిమిలర్లీ ఫర్ ద డార్క్ రింగ్స్ ఇప్పుడు మనము బ్రైట్ రింగ్స్కి అయితే డి డిఫైన్ చేసాము అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలి డార్క్ రింగ్స్ కూడా సేమ్ ఇలానే చేయాల్సి సో డార్క్ రింగ్ ఒక ఈక్వేషన్ ఏముంది మనకు టూ ఉంది సో కాబట్టి ఇక్కడ చూడండి రీప్లేస్ టీ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ బై టూ ఇన్ ఈక్వేషన్ టూ ఈక్వేషన్ లో టీ ఉన్న ప్లేస్లో నేను ఏం రాసుకుంటున్నాను ఆర్ స్క్వేర్ బై టూగా రాసుకుంటున్నాను సో ఈక్వేషన్ టూ ఏముంది మనకు అంటే ఈక్వేషన్ టూ అనేది మనకేముంది ఈక్వేషన్ ఓకే ఇక ఈక్వేషన్ టూ మనకు ఏజ్ ఈక్వల్స్ టు ఎన్ ల్యామ్డా ఉంది సో ఇక టీ ఉన్న ప్లేస్లో నేను ఏం రీప్లేస్ చేస్తున్నాను ఆర్ స్క్వయర్ బై టూ ఆర్ని రీప్లేస్ చేస్తున్నాను ఈక్వేషన్ టూ దట్ ఎంప్లైస్ టూ ఇన్ టూ టీ ఉన్న ప్లేస్లో ఆర్ స్క్వేర్ బై టూ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ ల్యామ్డా అలాగే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ టూ అనేది మనకి ఎలా ఉంది ఇక్కడ టూ టూ రెండు ఉన్నాయి కదా టూ టూ ఏమవుతుంది మనకు గెట్ క్యాన్సల్డ్ ఇంకేం మిగిలింది మనకి ఇక్కడ ఆర్ స్క్వేర్ బై టూ ఆర్ మిగిలింది ఆర్ స్క్వేర్ బై టూ ఆర్ అయితే మనకైతే మిగిలింది సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంతకుముందు మనం ఏం చేసాము ఆర్ అంటే ఏం చేసుకున్నాం రేడియస్ని మనము రేడియస్ని ఎలా రాసుకుంటాం డయామీటర్ ఎలా రాసుకుంటాం డయామీటర్ బై టూ ఇజ్ ఈక్వల్స్ మనకి ఏమవుతుంది రేడియస్ అవుతుంది ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు డి బై టూ అంటే డయామీటర్లో హాఫ్ వచ్చేసి రేడియస్ అవుతుంది సో కాబట్టి ఆరున్న ప్లేస్ లో అంటే డి బై టూ రాసుకుంటున్నాను సో డి బై టూ డి బై టూ హోల్ స్క్వేర్ గా రాసుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఆర్ అనేది ఇటు సైడ్ పంపిస్తాన మనకి ఏమవుతుంది ఆర్ స్క్వర్వల్ టు ఎన్ ల్యామ్డా ఆర్ అవుతుంది సో ఆర్ బై ఆర్ ప్లేస్ లో డి స్క్వేర్ బై టూ సో టోటల్ గా మనకి ఏమవుతుంది డి బై టూ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ ల్యామ్డా ఆర్ అవుతుంది సో ఇక్కడ డి కి స్క్వేర్ ఉంది అలాగే టూ కి కూడా స్క్వేర్ ఉంది సో డి స్క్వేర్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ లామ్డా ఆర్ అలాగే ఈ ఫోర్ కూడా ఎలా పంపించేస్తే ఏమవుతుంది మనకు డీ స్క్వేర్ ఈజ్ ఈక్వస్ టు ఫోర్ ఎన్ ల్యామ్డా ఆర్ అవుతుంది ఈ స్క్వేర్ రూట్ నుంచి పంపిస్తే మనకి ఏమవుతుంది అండర్ ది రూట్ అవుతుంది సో డి ఇజ్ ఈక్వల్స్ టు అండర్ ది దిరు టాప్ ఫోర్ ఎన్ ఇన్ టూ ల్యామ్డా ఆర్ అవుతుంది సో ఈ దానిలో ఈ ఎన్ సపరేట్గా రాసుకుంటున్నాను సో అండర్ ది టాఫ్ ఎన్ ఇన్ టూ అండర్ ది రూట్ ఆఫ్ ఫోర్ ల్యామ్డా ఆర్గా రాసుకుంటున్నాను ఫోర్ ల్యామ్డా ఆర్గా రాసుకుంటున్నాను సో డి ఈస్ డైరెక్ట్లీ ప్రపోజనల్ టు దండర్ ది రూట్ ఆఫ్ ఎన్ సో ఇదేమో మనకు ప్రపోజనాలిటీ కాన్స్టెంట్ అవుతుంది సో దట్ ఈస్ ది డయామీటర్ ఆఫ్ ద డార్క్ ఆర్ ప్రపోజనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద నేచురల్ నెంబర్స్ సో ఇక్కడ మనకి డయామీటర్ వచ్చేసి డార్క్ థ్రింగ్స్ ఒక డయామీటర్ ఎలా ఉంటుందంట ప్రపోజనల్ టు ద డైరెక్ట్లీ ప్రపోషనల్ టు ద స్కయిర్ రూట్ ఆఫ్ ద నేచురల్ నెంబర్స్ నాచురల్ నెంబర్ ఒక స్క్వైర్ రూట్ అన్నమాట సో ఎన్ అంటే ఏంటి మనకి ఇక్కడ నేచురల్ నెంబర్స్ కదా సెన్ మనం నేచురల్ నెంబర్స్ లో మనకు ఎన్ అంటే ఏంటి ఎన్ని ఎన్ డినోట్ చేస్తాం నేచురల్ నెంబర్ ఎలా డినోట్ చేస్తాం ఎంతగా డినోట్ చేస్తాం అంటే హోల్ నెంబర్స్ నిబ్ల్యూ డినోట్ చేస్తాము సో ఇక్కడ అనేది మనకి ఏంటి నేచురల్ నెంబర్స్ సో ఆ నేచురల్ నెంబర్స్కి రూ స్క్వైర్ రూట్ వేస్తే మనకు కావాల్సినటువంటి డయామీటర్ అనేది వచ్చేస్తుంది దీనికి డార్క్ రింగ్స్ ఒక టార్క్స్ ఒక డయామీటర్కి డయామీటర్ అనమాట ఓకే నెక్స్ట్ వీకెట్ చూడండి సో మనకి ఇంతవరకు అయితే మనకు ఎక్స్పెరిమెంటల్ థియరీ అయితే పోయింది నెక్స్ట్ వీకెట్ చూడండి ఇప్పుడు మనము వేవ్ లెట్ని డిటర్మైన్ అయితే చేయాల్సి ఉంది సో డిటర్మ్ అయింది డిటర్మైన్ ఆఫ్ వేవ్ లెన్త్ ఆఫ్ మోనోక్రమేటిక్ లైట్ యూసింగ్ న్యూటన్స్ ఇంతవరకు మనం న్యూటన్ రింగ్స్ గురించి అయితే తెలుసుకున్నాము ఈ న్యూట్రన్ రింగ్స్ లో మనకు బ్రైట్ రింగ్స్ ఉంటాయి అలాగే డార్క్ రింగ్స్ ఉంటాయి ఆ డార్క్ ఒక డయామీటర్ ఎలా ఉంటుంది బ్రైట్ రింగ్స్ ఒక డయామీటర్ ఎలా ఉంటుంది తెలుసుకున్నాము ఇప్పుడు వచ్చేసి వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రమేటిక్ లైట్ ని మనం డిటర్మైన్ చేస్తాము ఎలా డిటర్మైన్ చేస్తాం బై యూజింగ్ న్యూట్రన్ థ్రింగ్స్ లెట్ ఆర్ బి రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ క్యాపిటల్ ఆర్ అనేది మనకు రేడియస్ ఆఫ్ ఆఫ్ కర్వేచర్ సర్ఫేస్ టు ల్యామ్డా మీద వేవ్లెంట్ సో లామ్డా అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ వేవ్ లెంట్ అయితే అవుతుంది ఇక్కడ చూడండి లెట్ డిఎన్ అండ్ టిఎన్ ప్లస్ బి మీద డయామీటర్ ఆఫ్ ద ఎంత డార్క్ రింగ్స్ రెస్పెక్టివ్లీ ఇక్కడ మనకు డిఎన్ అనేది ఏంటంటే ఈ డిఎన్ అనేది డార్క్ రింగ్స్ ఆఫ్ ద ఎంత డార్క్ రింగ్స్ రింగ్స్కి ఎంత అంటే చెప్పలేము అనమాట ఇన్ఫినైట్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా వస్తున్నాయి కదా నెంబర్స్ అలా మనకు ఇన్ఫినైట్ నెంబర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్ లో మనకి ఎంత కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఆ ఎంత రింగ్ కన్సిడర్ చేసుకుంటున్నాము సో ఎక్కువ e డి n ఎన్ఇజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఎన్ ల్యామ్డా ఆర్ అవుతుంది అలాగే డి స్క్వేర్ ఎన్ ప్లస్ పిఈ్ ఈక్వల్స్ టు ఫోర్ ఎన్ టూ ఎన్ ఎన్ ప్లస్ పి ఇంటూ బై ఇవి ఇవి ఎలా వచ్చాయి అంటే ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇక్కడే ముందు మనకు డిఇజ్ డైరెక్ట్లీ ప్రపోజల్ టు ద అండర్ ది ఆఫ్ ఉంది ఇక్కడే ముందు మనకు ఫోర్ ల్యామ్డా ఆర్ ఇతర ముందు స్టెప్లో మనకు ఏముంది ది రూట్ ఫోర్ ఎన్ ల్యామ్డా ఆర్ అవుతుంది డి ఇజికల్స్ టు ఫోర్ ఎన్ లామ్డా ఆర్ అదే ఇక్కడ రాసుకున్నామా డి స్వైర్ ఇజికల్స్ టు ఫోర్ ఎన్ ఇక్కడ రూట్ ఆ రూట్ అటు సైడ్ వెళ్తే మనకి ఏమవుతుంది టీ స్క్వైర్ ఎన్ ఇజిక్వల్స్ టు ఫోర్ ఎన్ ల్యామ్డా ఆర్ అవుతుంది అలాగే డి స్క్వైర్ ఎన్ ప్లస్ పి ఈక్వల్స్ టు ఫోర్ ఇన్ టూ ఎన్ ప్లస్ పి ఇంటూ ల్యామ్డా బై ఆర్ లామ్డా ఆర్ ఇది ఎలా వచ్చిందంటే ఒకసారి మీరు ముందు చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ టూ ఎన్ టూ లామ్డా ఆర్ టోటల్ ఎలా రాసుకోవచ్చు దీన్ని మనము ఫోర్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ల్యాంబా ల్యాంబా ఆర్గా రాసుకోవచ్చా సో అదే మనం ఇక్కడైతే డీటెయిల్గా రాసుకున్నాం సో ఆల్రెడీ ఇక్కడ మనం డెలివ్ చేసినది ఇక్కడ ఈ విధంగా రాసుకున్నాం అనమాట సో డి స్క్వైర్ ఎన్ ను డి స్క్వేర్ ఎన్ ప్లస్ పీగా కన్సిడర్ చేసుకుంటున్నాము సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సప్రాక్షన్ చేస్తున్నాను ఈక్వేషన్ ఫోర్ నుంచి ఈక్వేషన్ త్రీని రిమూవ్ చేసేస్తున్నాను అంటే సప్రాక్షన్ చేస్తున్నాను ఈక్వేషన్ ఫోర్ నుంచి ఈక్వేషన్ త్రీని సప్రాక్షన్ అయితే చేస్తున్నాను సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ టీ స్క్వైర్ ఎన్ ప్లస్ పి మైనస్ డి స్క్వేర్ ఎన్ అవుతుంది దట్ ఇస్ ఈవల్స్ టు ఫోర్ ఇంటూ ఎన్ ప్లస్ పి ఇంటూ ల్యామిడా ఆర్ మైనస్ ఫోర్ ఎన్ మైన ఆర్ అయితే అవుతుంది సో ఇక్కడ నేను దీన్ని స్పిచ్ చేసుకుంటున్నాను చూడండి ఫోర్ ఎన్ లాండా ఆర్ ఫోర్ ఇంటూ ఎన్ ఫోర్ ఎన్ ఫోర్ ఎన్ ఇంటూ ల్యాంబా ఫోర్ ఎన్ ల్యామ్డా ఆర్ అవుతుంది ప్లస్ పి ఇంటూ ల్యామిడా ఆర్ పి లాండా ఆర్ అవుతుంది ఫోర్ పి లాండా ఆర్ ఫోర్ పి ఆర్ మైనస్ ఫోర్ ఎన్ లాండా ఆర్ ఎక్సార్ బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఫోర్ ఎన్ లామ్డా ఆర్ మైనస్ ఫోర్ ఎన్ ల్యామిడార్ ఆ నెట్ కూడా మన క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమవుతుంది జీరో అయిపోతుంది సో టీ స్క్వేర్ ఎన్ ప్లస్ పి మైనస్ టీ స్క్వేర్ ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు ఫోర్ పి లాండా ఫోర్ పి ల్యామ్డా అయితే అవుతుంది నేను ఇక్కడ ల్యాబ్డా అని అలానే పెట్టేసుకోని మిగతా టాం ఏముంది మనకి ఇక్కడ ల్యాండా రిమూవ్ అయిపోతే ఫోర్ పి ఆర్ ఉంటుంది కదా ఈ ఫోర్ పి ఆర్ అనే వాల్యూ నేను ఇటు సైడ్ తీసుకొని వచ్చేస్తున్నాను సో ఇక్కడ ఆల్ మనకి ఎలా ఉంది మల్టిప్లికేషన్ ఉంది ఈ మల్టిప్లికేషన్ ఉన్నది అటు సైడ్ వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది డివైడెడ్ బై లేకపోతే వెళ్ళిపోతుంది న్యూమినేటర్లో ఉన్నది డినామినేటర్ లేకపోతే వెళ్తుంది లాండా ఇజికల్స్ టు ఈ స్క్వేర్ ఎన్ ప్లస్ పి మైనస్ డి స్క్వేర్ ఎన్ అవుతుంది బై ఫోర్ పి సో ఈ విధంగా మనం సింప్లిఫై చేసుకున్నాము సో ఇది మనకి కావాల్సినట్టు వేవ్ లెంత్ వేవ్ అయితే మనం డిటర్మైన్ చేస్తాము ల్యామ్డాతోనే కదా మనకు కావాల్సిన ఉంటే ల్యామ్డా వాల్యూ వచ్చేసిన వచ్చేస్తున్నాయి చూడండి ఇక్కడ వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రామాటిక్ ల్యాట్ ఈజ్ టు లాండా దట్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ఎన్ పి మైనస్ టీ స్క్వేర్ ఎన్ బై ఫోర్ పీఆర్ అవుతుంది ఇది వచ్చేసి మనకు వేవ్ లెంత్ ఈ విధంగా మనం వేవ్ లెంత్ నిటర్మైన్ అయితే చేస్తాము మీకు కొంచెం కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది బట్ మీరు ప్రాక్టీస్ చేశారంటే మాత్రం చాలా అంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది న్యూ ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్మెంట్ అనేది సో ఇది మనకు వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ద లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అని అనుకున్నట్లయితే నాకు సంబంధించిన ఆ సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి అక్కడి నుంచి మీరు అయితే నేను అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయని వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ థ్యాంక్ యూ